ప్రైజ్ ది లార్డ్. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చదరు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడండి. రక్షింప నేరకు ఎండునట్లు ఆయన హస్తం కురచకాలేదు, విన నేరకు ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణం మన దోషాలే, మన పాపాలే. మన దోషాలు ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయట ఆరంభించబడిందంట. అప్పటి నుంచి భక్తులు దేవునితో మాట్లాడడం ప్రారంభించారు. అంతవరకు దేవుడే మనిషితో మాట్లాడేవాడు, దేవుడే మనిషితో కమ్యూనికేట్ చేసేవాడు. కానీ దేవుడు ప్రార్థనను సాధనంగా ఇచ్చిన తర్వాత మనిషి కూడా దేవునితో మాట్లాడగలిగే అవకాశం దొరికింది. ప్రియులారా, అబ్బా తండ్రి అని పిలిచే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. మన పాపములు మనం ఒప్పుకొని పరిశుద్ధతతో, కన్నీటితో, వినయ విధేయతలతో మన ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆదికాండ 20వ అధ్యాయంలో అబ్రహాము ఒక శోధనలో పడిపోయాడు. చాలా బాధాకరమైన పరిస్థితి అబ్రహాం జీవితంలో వచ్చింది. అబీమెలెక్ అనే రాజు శారాన్ని తీసుకెళ్తే తన ఇంట్లో పెట్టుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము అబ్రహాంకి లేదు. కానీ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా భార్యను నన్ను కనికరించవని వేడుకున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఆ రాత్రి అబీమెలెక్తో దేవుడు మాట్లాడగా అబీమెలెక్ గడగడలాడిపోయాడు. అబ్రహాము ప్రార్థనాపరుడు అనే విషయం తెలుసుకున్న తర్వాత శారాను జాగ్రత్తగా ఇంటికి పంపించాడు. శారాతో పాటు అనేకమైనటువంటి గొర్రెలు, మేకలు, దాస దాస జనాంగాన్ని, బంగారం, వెండి అన్నిటినీ పంపించాడు. యువదే కలిసి నువ్వు కూడా కొరతలో ఉన్నావా, కొదువులో ఉన్నావా, అవసరాలు తీరట్లేదా, బాధలో ఉన్నావా, ఎదుటివారితో మాట్లాడే సత్తా నీకు లేదా, అధికారుల దగ్గర నిలబడే ధైర్యం నీకు లేదా, ఉపవాసించి ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, ప్రభువుకి నీ సమస్య అంతా అప్పగించుకో. ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడండి. ఎవరి ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, చిన్న చిన్న పురుగుల ప్రార్థన కూడా ఆయన ఆలకించే మంచి దేవుడు. నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మరి ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమెన్.